हेलो गाइस, वेलकम टू बिग बुक ऑफ टैलेंट। ई वीडियो मैं डिस्कस टॉपिक केजीएफ अंटे कोलार गोल फील्स। निजंगाने सिनेमालो चूपिंचिनट्टु मनुषुल्नि अलगे हिंसिंचि बयट कूडा पनि चेयिंचारा? निजंगाने केजीएफ की ओक रियल हीरो उन्नाडा? केजीएफ ओक पूर्ति कदनि ई वीडियो मनं तेलुसुकोबोतुन्नाम। लेट्स स्टार्ट द वीडियो। केजीएफ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా దాని ఒక చరిత్ర ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అప్పటిలో కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్ కింగ్డమ్ అని పిలిచేవారు. ఈ రాజ్యం ఎంతోమంది రాజులు పరిపాలించారు. 1799లో మైసూర్ కింగ్డమ్ని టిప్పు సుల్తాన్ పరిపాలించేవాడు. ఇండియాలో చాలా కింగ్డమ్ ఒక రాజులు బ్రిటిషర్స్ కింద పనిచేసేవారు, నిజాం నవాబ్తో సహా. కానీ టిప్పు సుల్తాన్ మాత్రం బ్రిటిషర్స్ కింద పనిచేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు బ్రిటిషర్స్కి టిప్పు సుల్తాన్కి మధ్య చాలా గొడవలే జరిగాయి, అంటే చాలా యుద్ధాలే జరిగాయి. ఎప్పుడూ యుద్ధాల్లో టిప్పు సుల్తానే గెలిచేవారు. కానీ బ్రిటిషర్స్కి టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిన 4వ యుద్ధంలో మాత్రం టిప్పు సుల్తానే ఓడిపోయాడు. ఎందుకంటే ఈసారి బ్రిటిషర్స్కి హైదరాబాద్ నవాబ్ హెల్ప్ చేశాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఇంకేముంది, మైసూర్ కింగ్డమ్ని బ్రిటిషర్స్ చేతిలోకి వచ్చింది. బ్రిటిషర్స్కి లాయల్గా ఉన్న ఒక వ్యక్తిని మైసూర్ కింగ్డమ్కి రాజుగా పెట్టి బ్రిటిషర్స్ ఇండైరెక్ట్గా మైసూర్ కింగ్డమ్ని పరిపాలించడం స్టార్ట్ చేశారు. 1850స్లో బ్రిటిష్ ఆఫీసర్స్ కోలార్ అనే ప్రాంతాన్ని సర్వే చేయడం స్టార్ట్ చేశారు. కోలార్ అనే ఊరు దగ్గరలో బంగారం దొరుకుతుంది అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటుంటే వారెంట్ అనే ఆఫీసర్ అది విన్నాడు. ఆ రూమర్ విన్న వెంటనే అతను అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎవరైతే నాకు మట్టిలో నుంచి బంగారం తీసి చూపిస్తారో వాళ్ళకి ఒక మంచి బహుమతి ఇస్తానని అన్నాడు. అప్పుడు దగ్గరలో ఉన్న గ్రామాల్లో ప్రజలు ఆ అనౌన్స్మెంట్ వినగానే వెంటనే ఎడ్లు బండిల్లో మట్టిని పోసుకొని తీసుకువచ్చి వారెంట్ ముందు పెట్టారు. అప్పుడు వారెంట్, నేను చూపించమన్నది బంగారం, మట్టిని కాదు అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మట్టిని జల్లించి పసుపు రంగులో ఉన్న పదార్థాలని బయటకు తీసి పెట్టారు. అయితే 57 కేజీలు మట్టిని జల్లిస్తే 1 గ్రాము బంగారం మాత్రమే వచ్చింది. అది చూసిన వారెంట్ ఆ మట్టి ఉన్న గనుల దగ్గరికి తనని తీసుకువెళ్ళమని అడిగారు. అడిగిన వెంటనే అక్కడ ప్రజలు అతన్ని తీసుకొని ఆ గనులు చూపించారు. ఆ గనులు చూసిన వారెంట్ అతని పై అధికారులకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏమని రాశాడు అంటే, ఇక్కడ కోలార్ అనే ప్రాంతంలో బంగారం గనులు ఉన్నాయి, ఆ బంగారం గనుక తీయగలిగితే ఎంతో సంపదని పొందవచ్చు అని రాశాడు. ఆ లేఖను చూసిన పై అధికారులు బంగారం గనుల్ని సర్వే చేయించారు. కానీ ఆ గనులు పెద్దగా లాభదాయకం కాదు అని వాళ్ళకి అర్థమైంది. ఇంకా చేసేదేమీ లేక ఆ గనుల్ని అలాగే వదిలేశారు. లావిల్లే అనే అతను ఒక బ్రిటిష్ సైనికుడు. ఇతను 1850స్లో న్యూజిలాండ్లో జరిగిన యుద్ధంలో సైనికుడిగా పనిచేశాడు. రిటైర్ అయ్యాక ఇండియా వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అప్పటిలో బ్రిటిషర్స్ వాళ్ళు ఎక్కువగా మద్రాసులోనే అండ్ బెంగళూరులోనే సెటిల్ అయ్యేవారు. జాబ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా మద్రాసులో సెటిల్ అయ్యేవారు, అండ్ మంచి క్లైమేట్ కావాలి అనుకునే వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యేవారు. బ్రిటిషర్స్ ఎంత చలినైనా తట్టుకోగలరు, కానీ కొంచెం ఎండ ఉంటే అస్సలు తట్టుకోలేకపోయేవారు. బెంగళూరులో క్లైమేట్ దాదాపు ఇంగ్లాండ్లో ఉన్నట్టే ఉంటుంది. అందుకే లావిల్లే అనే అతను రిటైర్ అయ్యాక బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఇతనికి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అలాగే ఒకరోజు ఒక బుక్ చదువుతుండగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి వారెంట్ రాసిన ఆర్టికల్ చదివాడు. ఆ బుక్లో కేజీఎఫ్ గురించి చదవగానే లావిల్లేకి ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత లావిల్లే ఒక ఎడ్లు బండిని మాట్లాడుకొని దాని మీద బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ అనే ప్రాంతానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ 100 కిలోమీటర్ల మార్గంలో చాలా బంగారం గనుల్ని అతను కనుక్కున్నాడు. 2 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాడు. చివరిగా 1871లో మహారాజ్కి ఆ బ్రిటిష్ అతను ఒక లేఖ రాశాడు. ఏమని అంటే, నాకు గోల్డ్ మైనింగ్కి లైసెన్స్ ఇవ్వండి, నేను కనుక సక్సెస్ అయితే మీ గవర్నమెంట్కి చాలా లాభాలు వస్తాయి, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మీకు 1 రూపాయి కూడా నష్టం రాదు, ఎందుకంటే మీరు నాకు పర్మిషన్ మాత్రమే ఇస్తున్నారు గనక అని ఆ లెటర్లో రాశాడు. ఆ లెటర్ చూసిన మహారాజు తిరిగి ఒక లేఖ రాశాడు. ఏమని అంటే, మీరు అక్కడ గోల్డ్ మైనింగ్ చేస్తే మీకు నష్టం వస్తుంది, ఎందుకంటే మీకు అక్కడ దొరికిన గోల్డ్ కన్నా దాన్ని తీయటానికైనా ఖర్చే ఎక్కువ అవుతుంది, అది ప్రాఫిటబుల్గా ఉండదు, కావాలంటే బొగ్గుని మైనింగ్ చేసుకోండి అని లెటర్లో రాశాడు. అందుకు లావిల్లే ఒప్పుకున్నాడు. 20 సంవత్సరాలు బొగ్గు మైనింగ్ చేయడానికి అతనికి లైసెన్స్ వచ్చింది. కానీ లావిల్లే అక్కడ బొగ్గు మైనింగ్ చేయకుండా గోల్డ్ మైనింగ్ చేశాడు.
1875 నుంచి మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకి రోజువారీ కూలీ ఇచ్చి మట్టిని తవ్వించడం మొదలుపెట్టారు. కానీ బయటికి వచ్చే బంగారం వాల్యూ కంట కూలీలకు అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంది. ఎంత తవ్వినా బంగారం క్వాంటిటీ మాత్రం పెరగటం లేదు. 2 సంవత్సరాల నుంచి మైనింగ్ చేస్తూనే ఉన్నాడు, కానీ లాభాలు మాత్రం రావటం లేదు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇతను చాలా ఫేమస్ అయ్యాడు. ఇతని గురించి తెలుసుకొని కోలార్ కన్సెషన్స్ అనే కంపెనీ లావెల్లే దగ్గర బంగారం గనుల్ని కొనుక్కుంది. ఈ కంపెనీ ఈసారి గోల్డ్ని అబ్స్ట్రాక్ట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించింది. ఇంగ్లాండ్ నుంచి మిషనరీని ఇంపోర్ట్ చేసుకొని ఆ మిషనరీతో గనులు తవ్వి గోల్డ్ని బయటకు తీయడం స్టార్ట్ చేశారు. టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల దాని ద్వారా కంపెనీకి కూలీల ఖర్చు తగ్గి లాభాలు రావడం మొదలయ్యాయి. 1900 సంవత్సరానికి వచ్చేసరికి ఆ గోల్డ్ మైనింగ్స్ దగ్గరలో ఒక పెద్ద టౌన్షిప్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టౌన్షిప్కి కేజీఎఫ్ అని పేరు పెట్టారు, అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని. ఎంతోమంది బ్రిటిషర్స్, ఫారినర్స్, ఇంజనీర్స్ అక్కడ సెటిల్ అయ్యారు. కేజీఎఫ్ టౌన్షిప్ ఒక మినీ ఇంగ్లాండ్లా తయారైంది. కేజీఎఫ్ బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతోమంది కూలీలు కేజీఎఫ్కి పనికి వెళ్ళడం మొదలుపెట్టారు. 1900 సంవత్సరం వచ్చేసరికి కేజీఎఫ్ని కిరోజన్ ల్యాంప్స్ క్యాండిల్స్తో నడిపేవారు. కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఆ ల్యాంప్స్ అన్కంఫర్టబుల్గా ఉన్నాయి. అప్పటి వరకు ఇంగ్లాండ్లో కరెంట్ బల్బ్స్ మధ్య బ్రతికే వారికి సడన్గా ల్యాంప్స్ అండ్ క్యాండిల్స్ మధ్య ఉండటం అంటే కష్టమే కదా. సో బల్బ్స్ కావాలనుకున్నారు. బల్బ్స్ కావాలి అంటే కరెంట్ కావాలి, కరెంట్ కావాలి అంటే ఒక పవర్ ప్లాంట్ కావాలి. సో పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. అందుకోసమని మైసూర్ మహారాజ్కి పర్మిషన్ అడిగారు. మహారాజ్ గారు అది ఒప్పుకున్నారు. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది మీద హైడ్రో పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. స్టార్ట్ చేశారు. మిషన్స్ని అమెరికా నుండి, జర్మనీ నుండి, బ్రిటన్ నుంచి తెప్పించారు. ఆ మిషన్స్ని ఎడ్ల బండి మీద, గుర్రాల మీద హైడ్రో పవర్ ప్లాంట్ చేసే ప్లేస్కి తీసుకువచ్చారు. పవర్ ప్లాంట్ నుండి కేజీఎఫ్ వరకు అంటే 150 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లైన్స్ వేశారు. అప్పటిలో ప్రపంచంలో ఎక్కడా అంత పొడుగైన వైర్స్ వేయలేదు. ఫస్ట్ టైం ఇండియాలో అది కేజీఎఫ్లో వేశారు. పవర్ ప్లాంట్ కంప్లీట్ అయింది. ల్యాంప్స్ అండ్ క్యాండిల్స్ దగ్గర బల్బ్స్ని రీప్లేస్ చేశారు. అప్పటిలో ఏషియాలో అది సెకండ్ పవర్ ప్లాంట్. ఫస్ట్ది జపాన్లో ఉంది. అప్పటిలో ఇండియాలో ఏ ప్లేస్లోని కరెంట్ లేదు. ఈవెన్ బెంగళూరుకి, మైసూర్కి కూడా లేదు. అసలు ఏషియాలోనే జపాన్లో, కేజీఎఫ్లో తప్ప ఇంకెక్కడా కరెంట్ లేదు. కేజీఎఫ్కి కరెంటు వచ్చింది అంటే కేవలం గోల్డ్ మైన్స్ వల్లనే. సో 1902 అలా కేజీఎఫ్లో అనింటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. కానీ కొన్ని ఇయర్స్కి అలా కేజీఎఫ్లో గోల్డ్ రిజర్వ్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. ఇంతలో ఆఫ్రికాలో గోల్డ్ రిజర్వ్స్ బయటపడ్డాయి. అప్పుడు అందరూ బిజినెస్ మ్యాన్స్ ఫోకస్ ఆఫ్రికా వైపు మళ్ళింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గోల్డ్ మైన్స్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 1957 కల్లా ఇండియాలో గోల్డ్ మైన్స్ అన్ని గవర్నమెంట్ చేతిలోకి వచ్చాయి. ఒకసారి నెహ్రూ గారు డెవలప్మెంట్ పర్పస్ కోసం, లోన్ కోసం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. కానీ సరిపడా ప్రాపర్టీని ష్యూరిటీగా పెట్టలేదు అని వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నెహ్రూ గారు, మా దగ్గర వెలకట్టలేని ఆస్తి ఉంది, అదే కేజీఎఫ్ అని చెప్పారు. అప్పుడు నెహ్రూ గారు కేజీఎఫ్ని ష్యూరిటీగా పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని వచ్చారు. 2001 కల్లా కేజీఎఫ్లో 3 కిలోమీటర్ల స్వరంగాల లోతు తవ్వారు. ఇంకా లోతు తవ్వటం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే అంత లోతులో బంగారాన్ని బయటకు తీసే ఖర్చు బంగారం వాల్యూ కన్నా చాలా ఎక్కువ. అక్కడ పనిచేసే వర్కర్స్ జాబ్ కోసం 2001 వరకు ప్రాఫిట్స్ లేకపోయినా గవర్నమెంట్ మైనింగ్ చేస్తూ వచ్చింది. కానీ 2001 నుండి గవర్నమెంట్కి నష్టం పెరిగిపోయింది. అందుకనే గవర్నమెంట్ మైనింగ్ ఆపేయాలనుకుంది. కానీ అక్కడ ఉద్యోగులు నిరసనలు చేశారు. అయినా కూడా గవర్నమెంట్ కేజీఎఫ్లో మైనింగ్ ఆపేసింది. ఒకప్పుడు ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే బంగారం 95% కేజీఎఫ్ నుండే వచ్చింది. 2001 అది 0%కి పడిపోయింది. మీరు కనుక మా ఒక ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీరు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్, మిస్టరీస్, సరికొత్త విషయాలను ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆ తర్వాత ఆ స్వరంగాలంతా నీటితో నిండిపోయాయి. కేజీఎఫ్లో ఇంకా చాలా గోల్డ్ ఉంది, కానీ దాన్ని తీసే ఖర్చే ఎక్కువ, ఎటువంటి లాభం లేదు. 121 సంవత్సరాలు మైనింగ్ చేసిన తర్వాత 2001 అది ఆగిపోయింది. సో మీరు కేజీఎఫ్ మూవీలో చూసిన స్టోరీ అంతా ఫిక్షనల్ స్టోరీయే, రియల్ స్టోరీ కాదు. కేజీఎఫ్లో పనిచేసిన కార్మికుల్ని మరీ అంతలా ట్రీట్ చేయలేదు, జస్ట్ హీరోకి హైప్ ఇవ్వటం కోసమే అలా చూపించారు. ఈ విషయం ఆల్రెడీ కేజీఎఫ్ మూవీ టీం చెప్పారు. సో ఇదే కేజీఎఫ్ రియల్ స్టోరీ.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.